లోని ఆనందరావు నగర్, వాసవి నగర్, భరత్ నగర్, జానకి నగర్ లో చెరువు కింద ఉన్న వారికి హైడ్రా నోటీసులు ఇవ్వడంతో వారిని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కలిశారు. నోటీసులు వచ్చాయని ఆందోళన చెందొద్దని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం పేదవాళ్ల జోలికి రావడం సరికాదని హెచ్చరించారు. నెల నెల బ్యాంకుల్లో రుణాలు కడుతూ 60 నుంచి 70 గజాల్లో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వారికి నోటీసులు ఇవ్వడం బాధనిపించే అంశమని పేర్కొన్నారు. తాము కూడా 20 ఏళ్లు ప్రజా చేసిన వాళ్లేమన్న ఈటల ప్రజల కష్టాలు బాధలు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న వారికి భరోసానిచ్చిన ఈటల పేదోళ్ల కోసం పోరాడతానని వారికి హామీ ఇచ్చారు. మళ్ళీ కొబ్బరి నీళ్ళ తయారు పెట్టిన స్పీకర్ ఉపయోగిస్తాను. దాపల్ని రన్ చేస్తే డబ్బులు ఉంటే నువ్వు నిజంగా మానవాళికి తోడ్పాటు ఇస్తే నిజమైన ముఖ్యమంత్రి అయితే నువ్వు ఆశీర్వాదం చెప్పిన అడుగుతాను. ముక్తల కళ్ళని సమయ మందిరం చెప్పి నీకు చెప్పే నిరంతరం చెప్తాను. ఈరోజు మంచిగా పరిపాలిస్తామని చెప్పి ఓట్ చేసి రాజ్యాంగ భద్రంగా సంక్రమించే కూడా పదవి నువ్వు రాజ్యాంగం చెప్తావు. కోర్టులు కూడా తప్పడుతున్నారు. కోర్టులు ఇస్తాయి, స్టేలు ఇస్తాయి, తప్పకుండా వెసులుబాటు ఇస్తుంది. ఏమన్నా తప్పు అవును, మరి దీంట్లో నిజంగా కావాల్సిన వ్యక్తి అంటారు. కానీ ఎట్లా కట్టిండ్రు వాళ్ళు, ఎట్లా వచ్చినాయి పర్మిషన్లు, ఎట్లా కొడుతున్నారు వాళ్ళు, ఇంకా పూర్వపడాలి ఏంటిది, వాళ్ళని ఆలోచన చేయాలని చెప్పి ఈ ప్రకటన స్థాయిస్తారు. ఈ ఊరకల్లా దుర్మార్గంగా రాత్రి రాత్రి దుర్మార్గాలు పంపించి ఈ దుర్గాల కంటే నా చూసా ఇందులో పంపించి నువ్వు కూరగొడతా ఉంటే నమస్తే రచిస్తాను ప్రజలను మన హక్కులు ఉంటాయి. ఆత్మ రక్షణ, మన స్వేచ్ఛ, స్వేచ్ఛను మన ఐపీ నిర్వహించే పద్ధతి, మన ఆశ కోరుకునే పద్ధతి ఇవన్నీ ఇచ్చారు. లేదా ఇక్కడ పోయిన మున్సిపాలిటీ అన్నారు, ఇక్కడ పోయిన